అభివృద్ధి పరంగా దళితులకు పెద్దపీట వేసిందే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. ఇదే నియోజకవర్గంలో దళిత నాయకత్వం ఏమాత్రం మీరు శాసనసభ్యురాలుగా దళిత మహిళ ఉన్నప్పటికీ ఎంతమంది దళితులు నాయకత్వం ఇచ్చారు. ఈరోజు నేను గాని శ్రావణి గాని రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది. మొన్నటి వరకు శాసనసభ్యురాలు లెటర్ ప్యాడ్ మీద కూడా సాంబశివారెడ్డి నెంబర్ ఉండేది. మేము క్వశ్చన్ చేసిన తర్వాత ఆమె నెంబరు ఆ లెటర్ ప్యాడ్ మీద ఉంది. ప్రత్యక్షంగా ఎమ్మెల్యేని కలిసేటువంటి అవకాశం ఈ నియోజకవర్గంలో ఉందా? ఎవరిని కలవాలి? 6 మంది రెడ్లు. ఈ రెడ్లని కాదంటే 7వ రెడ్డి, ఆ పిల్లోడి పేరు ఏం పేరు, ఎరిసామి రెడ్డి, సాంబశివారెడ్డి. మీరా మాట్లాడేది? మా వాళ్ళు ఏమన్నా అధికారాన్ని పంచుకోలే, దళితుల్ని అధికారంలోకి తీసుకురావడం కోసం కష్టపడతా ఉన్నారు. మా అధికారాన్ని అనుభవించలే. మీరు ప్రత్యక్షంగా అధికారాన్ని అనుభవిస్తా ఉన్నారు, దళితులకు అన్యాయం చేస్తా ఉన్నారు. దళిత మహిళ యొక్క శాసనసభ్యత్వాన్ని, ఆ అధికారాన్ని, ఆ రాజ్యాధికారాన్ని మీరు, మీ కుటుంబం, మీ బంధువులు మీరు అనుభవిస్తా ఉన్నారు. మీరా మాట్లాడితే దళితుల గురించి, దళితుల రాజ్యాధికారం గురించి, హక్కుల గురించి? పార్టీ కమిటీల్లో కానీ, ప్రభుత్వ కమిటీల్లో కానీ ఎంతమంది దళితులకు ప్రాధాన్యతనిచ్చారు? మీరు ఎంతమందికి అవకాశాలు కల్పించారు? అధికారాన్ని మీరు అనుభవిస్తూ మీ మీద ఆరోపణలు వస్తే మాత్రం వైసీపీలో ఉన్నటువంటి ఎస్సీలతో ప్రెస్ మీట్లు పెట్టిస్తా ఉన్నారు. వాళ్ళకి తెలుసు, పాపం సర్పంచ్ అవకాశం కల్పించకపోతే ఇండిపెండెంట్గా వేశారు. కార్పొరేషన్ చైర్మన్లు అయినా వేదికపైకి పిలిచకపోతే రోడ్లలో ఏడ్చినటువంటి సందర్భాలు వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. కాకపోతే పార్టీ కాబట్టి, మీరు ఎమ్మెల్యే కాబట్టి, అధికారం ఉంది కాబట్టి మీరు చెప్తే వాళ్ళు వినొచ్చు, చేయొచ్చు. మీరు కూడా వైసీపీలో ఉన్నటువంటి సోదరులు అర్థం చేసుకోండి, ప్రశ్నించండి. మాకు అన్యాయం జరిగితే మేము మా పార్టీ దగ్గర మేము ప్రశ్నించేటువంటి హక్కు, స్వాతంత్రం చంద్రబాబు నాయుడు గారు మాకు కల్పించారు. మాకు అన్యాయం జరిగితే మేము చెప్పుకుంటాం, మా లోకేష్ గారికి చెప్పుకుంటాం, చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకుంటాం, మా పార్టీ అధ్యక్షుడికి చెప్పుకుంటాం. మాకు అవకాశాలు ఉన్నాయి, మీకు ఏ అవకాశాలు లేవు. మీకు జరిగినటువంటి అన్యాయాలు, అవమానాలు అనేకం ఉన్నప్పటికీ ఇప్పటికి వాళ్ళ కోసం వకాలత పుచ్చుకొని మాట్లాడుతూ ఉన్నారు. మీ మనస్సాక్షికి తెలుసు, లోకేష్ గారు మాట్లాడినటువంటి ప్రతి మాటకు మేము కట్టుబడి ఉన్నాము. ఇసుక అక్రమ రవాణా కానీ, మట్టి మాఫియా కానీ, మీ అక్రమార్జన మీద కానీ మీరు విసిరే ఏ సవాలుకైనా మేము సిద్ధం. మేము ఆధారాలతో సహా మీరు చెప్పిన ఏ ప్లేస్కి రావడానికైనా మేము సిద్ధం. స్థలం మీరు చెప్తారా, డేట్ మీరు చెప్తారా, లేదా మమ్మల్ని చెప్పమంటారా? మీరు సత్య హరిశ్చంద్రులు, అన్నా హజారయ్య వారసులు కదా, మీరే చెప్పండి, మేమే వస్తాం. లోకేష్ గారు చేసింది ఆరోపణలు అంటారు, అవి ఆరోపణలు కాదు, వాస్తవాలు. ఇసుక అక్రమ రవాణా, మట్టి అక్రమ రవాణా, అక్రమంగా నియోజకవర్గాల్లో మీ అక్రమ సంపాదనని నిరూపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ మేము తీసుకుంటాం. ప్లేస్, సమయం మీరు చెప్పండి, ఎక్కడికైనా బహిరంగ చర్చకు రావడానికి మేము సిద్ధం. నారా లోకేష్ గారిని హేళనగా మాట్లాడితే సహించే ప్రసక్తి లేదు. వాడు ఎవడో 4 గోస్తా అంటాడు. ఇంకా 12 గంటలు అనంతపు సింగనమల నియోజకవర్గంలోనే ఉంటాం. దమ్ముంటే, మీరు మగాళ్ళైతే ఎవడైనా రావచ్చు, 4 వస్తారా? పడకల్లారా.